జోగులాంబ గద్వాల్ జిల్లా జిల్లా కేంద్రంలోని ఎంకేఎస్ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నాగర్దొడ్డి వెంకట్రాములు మాట్లాడుతూ దశ దిశ ప్రణాళికతో నడిగడ్డ అభివృద్ధిని ఏ విధంగా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉద్యమ ద్రోహులు నాయకులు నేడు బంగారు తెలంగాణలో భాగస్వాములు అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు నేడు కూడులేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికే ఆత్మీయ సమ్మేళనమని, ప్రభుత్వానికి ప్రజలు వారధిగా ఉండాల్సిన బాధ్యత మాపై ఉందని అన్నారు. నాగర్దొడ్డి వెంకట్రాములు, రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడం, కానీ మీరు రాజకీయాలు చేసేది మీ ఆస్తులు, మీ కాంట్రాక్టర్లు, మీ సంపాదన కోసమే అని, కుల సంఘాలు ఐక్యంగా ఉండి జిల్లా అభివృద్ధి చేసుకోవాలని టీఆర్ఎస్ నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు అన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చెన్నగౌడ్, మధుసూదన్ బాబు, మాదిలేటి దరూర్ రవి పాల్గొన్నారు. ఎట్లా ఉండాలనే విషయాన్ని ఈ రోజు చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో నడిగడ్డలో మరి అనేక సమస్యలు ఉన్నాయి, గతములు ఉన్నాయి, 70 సంవత్సరాలుగా ఉన్నాయి. ఒకే కుటుంబం పరిపాలించడం వల్ల నేటికి ఒకే కుటుంబం పరిపాలన దిశగా అడుగులేస్తున్న ఈ సందర్భంగా మనము నడిగడ్డ ప్రజలుగా, బౌద్ధులుగా ఇక్కడ మనము ఎటువంటి పాత్ర నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. మరి విద్యా అభివృద్ధిలో మరి ప్రపంచంలోనే అత్యధికంగా వెనుకబడిన, భారతదేశంలోనే అత్యధికంగా వెనుకబడిన, అచ్చ రాష్ట్రంలో వెనుకబడిన గట్టు మండలం ఉన్న ప్రాంతంలోనే ఉన్నది. రెండు జీవనదుల మధ్యన ఉన్నాం, రెండు జీవనదుల మధ్యన ఉన్నప్పటికీ ఇంకా నేటికి పక్కనున్న ఏటికి కూటవేటు దూరంలో ఉన్న, ఏటికి కూటవేటు దూరంలో ఉన్న వానపల్లిలో కూడా నీరు లేని పరిస్థితి కూడా ఇక్కడ ఉన్నది. ఏరంచు ఊరు, ఊరంచు ఏరు, ఏరంచు ఊరు, ఊరంచు ఏరు, కానీ ఎటు చూసినా పాలమూరు ఎడారి, నడిగడ్డ ఎడారిగా ఉంది. ఈ దిశగా మార్చాలని, ఈ పరిస్థితిని మార్చాలని ప్రభుత్వం అనుకుంటున్నది. మరి ఈ ప్రభుత్వం అనుకుంటున్న పరిస్థితుల్లో ఇంకా ఒకేసారి సమస్యలు తీరవు. ఈ సమస్యల్ని ప్రజల ఒత్తిడి లేకపోతే ఇక్కడ రాజకీయ చక్రబంధంలో ప్రజలు నలిగిపోతున్నారు, చిక్కుకొని ఉన్నారు. వాళ్ళు సమస్యల పట్ల బాధ్యతతో లేరు, మనం సమస్యల పట్ల బాధ్యతతో ఉండాలా, ప్రజల పట్ల బాధ్యతతో ఉండాలా, ప్రజల్ని ఎటువైపు కలిగించాలా. జిల్లా వచ్చింది, ప్రజలందరూ కూడా పోరాటం చేసినారు, ఉద్యమాలు చేసినారు, వేలాది మంది తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎంత ఉన్నట్టుగా జరిగిందో అంత ఉన్నట్టుగా, అంతకంటే ఉన్నట్టుగా జిల్లా ఉద్యమం నడిచింది. జిల్లా తెచ్చుకున్నాం, తెచ్చుకున్న జిల్లాలో ఈరోజు కలెక్టర్ లేరు, తెచ్చుకున్న జిల్లాలో ఈరోజు అధికారులు లేరు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు కూడా ఆ విషయాలు పట్టించుకోవడం లేదు. ఎందుకు పట్టించుకోవడం లేదు? జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, జిల్లా ఎస్పీ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఈరోజు ఏ రకంగా పరిస్థితి ఉంది? ఆ రోజు గుర్తున్న పేరున్నాగా ఉన్న నాయకులు వాళ్ళు లేకపోతే ఎంత స్వేచ్ఛగా ఉన్నారో ఇవాళ వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఒక జిల్లా కలెక్టర్ తీసుకురావడానికి కానీ లేకపోతే ఒక అధికారులు ఏ ఆఫీసు అయినా ఇన్ఛార్జ్ అధికారులు ఉన్నారు. ఈ ఆఫీసుల్లో ఇవాళ జిల్లా ఇన్ఛార్జ్ అధికారులు కాగితం పట్టుకున్న ఒక సామాన్యుడు ఆఫీసులో చుట్టుకుంటే ఏ సమస్య పరిష్కారం కాని పరిస్థితుంది? ఈ సమస్యలన్నీ ఎవరు చెప్పాలి? ప్రభుత్వానికి చెప్పాలి. ప్రభుత్వానికి చెప్పాల్సినప్పుడు మౌనంగా ఉన్నప్పుడు నోరు నింపాల్సి